చూడండి లోకంలో ఉన్నవారు మరి నామస్మరణ చాలామంది అంటూ ఉంటారు, మా తరం ఏమైపోవాలి, మా తర్వాత మా పుత్రులు మా కుమారులు ఏమైపోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏవేవో ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్తాను చూడండి, ఒక 200 సంవత్సరాలు అయితే నిన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు, నీ తరాన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, కానీ దేవుని యొక్క నామస్మరణ మాత్రం తరతరములు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. చాలామంది బాధపడతారు, అయ్యో నాకు ఆడపిల్లలు పుట్టారు, నాకు మగపిల్లలు లేరే, నా తరము ఏమైపోతుంది, నా ముందు తరము ఏ విధంగా ముందుకెళ్తుంది అని చెప్పి చాలా చాలా మంది బాధపడిపోయి ఏడ్చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఒక మాట చెప్తాను వినండి, ఒక 200 సంవత్సరాలు అయిపోతే నీ తరాన్ని ఎవడు గుర్తుపెట్టుకోడు. నెహ్రూ గాంధీ తరం ఎక్కడుంది? మహాత్మా గాంధీ మనవుల కోసం నీకేం తెలుసా, వారి పేర్లు నీకేం తెలుసా, గొప్ప వ్యక్తులు మహాత్మా గాంధీ అటువంటి మనవులు ఎక్కడున్నారో ఈ యొక్క ప్రపంచానికి తెలియదు. ఇక నీ కోసం నా కోసం తెలుస్తుందా? లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారి యొక్క నామస్మరణే లేకుండా తుడిచిపెట్టబడింది. ఇక నీవు నేను ఎంత ఈ లోకంలో ఉన్న పలుకుబడి కోసమో, లేకపోతే ఇక వేరే విషయాల కోసమో, గొప్ప గొప్ప కార్యాల కోసమో తలపెట్టకుండా ప్రభా నీ సింహాసనము నిరంతరం ఉండేదిగా, తరతరములు ఉండేది, నీ నామస్మరణ నిరంతరము తరతరములు ఉండేది ప్రభా. నేను ఏ పాట వాడినా అని చెప్పి ఆయన పాద సన్నిధిలో ఆయన పాదముల దగ్గర ఆయన సింహాసనం దగ్గర మోకాళ్ళు వేసి ఆయన స్తుతించడమే మనకు నిజంగా భాగ్యమండి. కోటానుకోట్ల దేవదూతలు, కెరూబులు, సిరాపులు, మానక దివారాత్రములు, ఓ పరిశుద్ధుడా నిత్యము నివసించేవాడా, నీ యొక్క సంవత్సరములకు అంతము లేదయ్యా, నీవు పరిశుద్ధుడివి, నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడు అని చెప్తూ మానక దివారాత్రములు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు పరలోకంలో ఉన్న దేవదూతల సమూహములు, అదేవిధంగా పెద్దలు, కెరూబులు, సిరాపులు. ఎందుకో తెలుసా, ఆయన సింహాసనము తరతరములు నిలిచిపోయేది, మానవుని యొక్క జీవితము అల్పమైనది. అందుకే మోషే అంటాడు, ప్రభువా మా దినములు గో 70 సంవత్సరములు అధిక బలమును ఎడల 80 సంవత్సరం అయినను వాటి యొక్క వైభవము ఆయాసమే దుఃఖమే, మేము గతించిపోదము, త్వరగా ఎగిరిపోదము, మరలా మంటికి మేము మార్చబడదము, మేము ఏ పాటి వారం అని చెప్తూ మోషే దేవజనుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజమే మనం ఏ పాటి వారం?